పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డ్రాఫరం వాళ్ళు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఫైలాన్ను ఆవిష్కరించారు. నిర్మాణంలో పాలు పంచుకుంటున్న కార్మికులు, ఇంజనీర్లు, గుత్తేదారులను అభినందించారు. అనంతరం స్పిల్ ఛానల్ వద్ద 13 జిల్లాల రైతులతో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం నిర్మాణంలో డయాఫ్రమ్ వాల్ను పూర్తి చేయడం ఓ చరిత్రగా అభివర్ణించారు. పోలవరం పూర్తయితే 7 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, ఎవరైనా అడ్డంకులు పెట్టినా సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పారు. దేశంలో 2 నదులను అనుసంధానం చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని, త్వరలోనే వంశధార, నాగావళి, పెన్న, గోదావరి నదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. నదుల అనుసంధానంతో నీటి కరువు లేకుండా వర్షపు నీటిని భూగర్భ జలంగా మార్చుకోవాలని కోరారు. ప్రపంచంలో ఎక్కడ కూడా అంతర్భాగా అంటే భూమిలో కట్టే డ్యాములన్నీ వాళ్లే కట్టారు. పైన నుంచి కట్ చేసుకుంటూ పోవాలి. ఆ మట్టి అంతా పైకి తీయాలి, రాక్స్ అన్నీ పైకి తీయాలి. అక్కడి నుంచి మళ్ళా కాంక్రీట్, మామూలు కాంక్రీట్ కాదు, ప్లాస్టిక్ కాంక్రీట్, అది కూడా ఎప్పటికప్పుడు స్టడీ చేసి. ఈరోజు వాళ్ళు చెప్పేది మామూలు కంటే కూడా 10 రెట్లు క్వాలిటీ పెరిగింది, ఒక్క చుక్క నీళ్లు కిందికి వచ్చే సమస్య లేదు, అంత బ్రహ్మాండంగా పనిచేసామని అది చెప్పడం జరిగింది. అలాంటి ఇంకొక పక్క మన దేశంలో ఎల్ఎన్టీ ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ, ఇద్దరూ కలిసి ఈరోజు ఈ పని కంప్లీట్ చేశారు. వాళ్ళిద్దరిని కూడా రాష్ట్ర ప్రజల తరపున, మనందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం ఇంత కష్టపడి ఇక్కడ ప్రాజెక్టు కడతా ఉంటే ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే నిప్పులు కక్కారు, విషం జిమ్మారు. అంటే వాళ్ళకి ఈ ప్రాజెక్టు కానీ పూర్తయితే మీ జీవితాల్లో వెలుగొస్తే చూసి భరించలేక ఎప్పటికప్పుడు నిప్పులు కక్కే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకటే చెప్పాను, పోలవరం పూర్తి చేయడం నా జీవితాశయం, పూర్తి చేసి తీరతానని చాలా స్పష్టంగా చెప్పి ముందుకు పోతున్నాం. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసినా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మొత్తం ప్రాజెక్టు చూస్తే 57,000 కోట్లు అవుతుంది. భూమిని తీసుకోవడానికి, ల్యాండ్ అక్విజిషన్కి, R&R ప్యాకేజీకే ఇవ్వాలి. ఈ రెండే 27 నుంచి 28 వేల కోట్లు అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన 58.12% పనులు కూడా పూర్తి అయిపోయినాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే డైరెక్ట్గా 7,20,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి, న్యూ ఆయకట్ వస్తుంది.